రాష్ట్రాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఇచ్చిన సాంప్రదాయ వైద్యం సత్ఫలితాలను ఇస్తుందని కరోనా బాధితులు చెప్పడం శుభపరిణామమని దైవానుగ్రహం కేంద్ర ప్రభుత్వం ఆయుష్కు ఆదేశాలు ఇచ్చి ఆనందయ్యకు భద్రత కల్పించి సాంప్రదాయ వైద్యానికి నిధులు కేటాయించి కరోనా నుంచి దేశ ప్రజల ప్రాణాలు కాపాడాలని కేంద్ర రాష్ట్రాల పరిధిలో ఉన్న ఆయుష్కు కేటాయించిన నిధులను సక్రమంగా సద్వినియోగం చేస్తున్నారా అన్న దానిపై హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షించాలి దేశవ్యాప్తంగా టిడియు గుర్తింపు పొందిన ఆయుర్వేద వైద్య నిపుణులను తిరుపతికి రప్పించి సమావేశపరిచి వారి ఆలోచనలను పరిగణలోకి తీసుకుని ఆయుర్వేదానికి శ్రీవారి పాదాల చెంత పునర్జీవం చేయాలని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు దైవానుగ్రహంతో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద నివాసం ఉంటున్నటువంటి ఈరోజు ఆనందయ్య అనే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఆయుర్వేదంలో సాంప్రదాయ పరంపరంగా వచ్చినటువంటి వైద్యాన్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడము అది సత్ఫలితాలను ఇవ్వడము ఈరోజు యావత్ భారతదేశమే కాదండి ప్రపంచవ్యాప్తం అంతా కూడా ఈరోజు నెల్లూరు వైపు కృష్ణపట్నం వైపు చూస్తున్నారండి ఇంత కష్టకాలంలో ఎంతోమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రభుత్వ హాస్పిటల్స్ వైపు పరుగులు తీస్తూ ఉన్నారండి కొంతమందికి ఆక్సిజన్ అందక కొంతమందికి కరోనా వైరస్ సోకి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయండి ఇలాంటి కష్టకాలంలో నిజంగా దైవానుగ్రహం అనాలండి ఇది దైవానుగ్రహంతో ఆనందయ్య అనే ఒక మహానుభావుడు ఈరోజు ఆయుర్వేదం రూపంలో అతను ఏదైతే మనం నిరంతరం వంటగదిలో ఉపయోగిస్తామో అలాంటి పదార్థాలతో చేసినటువంటి ఔషధాన్ని ఈరోజు అక్కడ వచ్చినటువంటి కరోనా బాధితులకు ఇవ్వడము చాలామంది వందల సంఖ్యలో వేల సంఖ్యలో తీసుకున్నారని చెప్పి ఆ గ్రామస్తులంతా కూడా మీడియా ద్వారా తెలుపుతున్నారు మాకు బాగా అయిపోయిందని చెప్తున్నారండి నేను ఒకటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఆయుర్వేదం అనేది నిన్నటికి నిన్న పుట్టింది కాదండి 500 సంవత్సరాల క్రితమే ఈరోజు ఆయుర్వేదానికి పునాది వేయడం జరిగింది ధన్వంతరి మహాముని అదేవిధంగా పితామహుడు ఆయన పతాంజలి కానీ ఈరోజు చాణక్యుడు కానీ అదేవిధంగా శరక మహర్షి కానీ వీళ్ళందరూ కూడా ఈ వైద్యం మీద ఎంతోమంది 500 సంవత్సరాల క్రితమే దాన్ని వినియోగించారని చెప్పని మనకు చరిత్ర చెప్తోంది దానికంటూ ఇప్పుడు ఆయుష్ అని ఈరోజు కేంద్ర ప్రభుత్వ పరిధిలో దానికి ఒక మంత్రిత్వ శాఖ ఉండాలి దీనికి సంబంధించి ఆయుర్వేదానికి సంబంధించి ఆయుష్ కంట్రోల్లో ఇవన్నీ కూడా పనిచేస్తాయండి ఆయుష్ అంటే ఆయుర్వేద యోగా న్యాచురోపతి యునాని సిద్ధ అండ్ హోమియోపతి అండి ఈ ఐదు కూడా ఆయుష్ పరిధిలోకి వస్తాయి ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇక్కడ ఆయుర్వేదం తయారు చేసే వైద్యులు ఉన్నారో వాళ్ళు వనమూలికలతో తయారు చేసినటువంటి ఇదైతే ఏదైతే ఉంటుందో దాన్ని ఆయుష్కి పంపిస్తారండి ఆయుష్కి పంపించి వాళ్ళు పరీక్షలు నిర్వహించి దానిలో ఉన్నటువంటి పదార్థాల వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది బాగవుతుంది అని చెప్పి నిర్ధారించిన తర్వాత దానికి సంబంధించినటువంటి పేటెంట్ హక్కులని ఈ ఆయుర్వేదిక్ వైద్యులకు అందిస్తారండి కానీ దురదృష్టం ఏమంటే చాలా పలు అనుమానాలు కలుగుతున్నాయి ఈరోజు ఈరోజు కృష్ణపట్నంలో ఆనందయ్య తీసుకొచ్చినటువంటి ఈ ఆయుర్వేదాన్ని పరోక్షంగా కొంతమంది అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకొని ఆయుర్వేదానికి ఆయుష్ పోయాలి ఆయుర్వేదాన్ని 10 కాలాల పాటు భవిష్యత్ తరాల వారికి అందించాలి